హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు సుమలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నచ్చే వంట. ఈరోజు రెసిపీ వచ్చి ఎడిబుల్ గ్లిట్టర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఎడిబుల్ గ్లిట్టర్ చాలా కేక్స్లో యూస్ చేస్తారండి. చూడండి, పైన కోటింగ్ అది వస్తుంది కదా, ఇలా పుల్ఓవర్ కేక్స్కి చాలా చాలా యూజ్ఫుల్ అన్నమాట. కేక్స్ చేసే వాళ్ళకి నార్మల్గా ఎడిబుల్ గ్లిట్టర్ అయితే చూసారు, అమెజాన్లో 365 రూపీస్ ఉంది, ఆల్ 9 కలర్స్. కానీ ఇంట్లోనే మనం ఈజీగా ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ అలాగే ఉంటుందండి, కానీ చక్కగా ఈజీగా ఇంట్లోనే మనం మేక్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చూడండి, ఎడిబుల్ గ్లిట్టర్ ఎంత నీట్గా ఎంత ఫైన్గా ఉందో. జస్ట్ అలా కేక్స్ మీద చల్లితే చాలండి, మనం ఏ డెకరేషన్ ఇవ్వకపోయినా చాలా బాగుంటుంది. ఫ్రాస్టింగ్ చేసేసిన తర్వాత చక్కగా క్రీమ్ అది రాసేసి పైన ఇలా గ్లిట్టర్ స్ప్రే చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. కేక్ ఫ్రాస్టింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా మనం చక్కగా మేక్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర జస్ట్ ఫుడ్ కలర్స్ కానీ లేదు అంటే మీరు ప్రిపేర్ చేసుకున్న ఇంట్లో న్యాచురల్ కలర్స్ కానీ ఏమన్నా యూజ్ చేసుకుని మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మేక్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇలా రెడ్, బ్లూ అండ్ గ్రీన్ మేక్ చేశాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. నార్మల్గా బయట దొరికే ఏ కార్న్ఫ్లోర్ అయినా పర్వాలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదన్నా పర్వాలేదండి. ఇలా కార్న్ఫ్లోర్స్ 2 టేబుల్స్ యాడ్ చేసుకుని దీనికి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు, ఎక్కువ కలర్స్ కావాలనుకున్నా అన్నీ పెంచుకోవచ్చు అన్నమాట. నేను అయితే 3 కలర్స్ వరకు చేస్తున్నాను కాబట్టి జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని దీనికి 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని అసలు లంప్స్ ఏమీ లేకుండా చక్కగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ తీసుకుని, వెడల్పాటి పాన్ తీసుకుని అందులో ఈ మిక్చర్ అంతా యాడ్ చేయాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా చూసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి నేను 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఏ లంప్స్ లేకుండా చక్కగా నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లోకి మిక్చర్ అంతా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అన్నమాట. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మీద, లేదంటే బాగా అట్టుకట్టేసినట్టు అలాగా కలర్ కలిపినప్పుడు మనకి నీట్గా రాదనమాట, లంప్స్ లంప్స్గా అయిపోతూ ఉంటుంది. స్లోగా పెట్టుకుని స్టిర్ చేస్తూ ఉండాలి. ఈ వైట్ కలర్ అంతా మనకి స్లైమ్ లాగా చేంజ్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు మనం ఈ స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా స్టిర్ చేస్తూ కలుపుకుంటూనే ఉండాలి. స్లో స్లోగా మనకి ఈ వైట్ కలర్ అంతా కొంచెం స్లైమీగా వాటర్ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూసారా, ఇప్పుడైతే మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. అలా టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారా, ఇలా క్రీమీ టెక్స్చర్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూల్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను కానీ ఒకసారి మిక్స్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇలా మనకి ఏ కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ బౌల్స్ తీసుకుని కొంచెం కొంచెం క్వాంటిటీ మనకి సరిపడా క్వాంటిటీ వరకు మనం ఈవెన్గా షేర్ చేసుకుని అప్పుడు కలర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్లూ కలర్ ఒక దాంట్లో యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ యాడ్ చేశాను అన్నమాట. మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ యాడ్ చేసుకోవడం, న్యాచురల్ కలర్స్ యాడ్ చేయడం, ఎడిబుల్ కలర్స్ యాడ్ చేయడమేనండి. లిక్విడ్స్ ఉంటే లిక్విడ్స్, లేదు అనుకుంటే పౌడర్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్. ఇలా ఎడిబుల్ ఫుడ్ కలర్ ఏదన్నా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుని మన దగ్గర, నేను అయితే ఫస్ట్ టైం అయితే ఈవెన్ ప్లేట్ మీద ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ పాలిథిన్ పేపర్ మీద ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది బాగా చల్లారిపోయింది కాబట్టి ఇలా ఫ్రీగా వచ్చేసింది. ఇంకా ఆరిపోతే మాత్రం మనకి ఉండలుండలుగా లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. నేను ప్లేట్ మీద యూజ్ చేశాను, రాలేదు. ఈవెన్ పాలిథిన్ పేపర్ మీద యూజ్ చేశాను, కానీ ఓన్లీ 1 థింగ్ అండి, ఓహెచ్పి షీట్ మీద మాత్రమే మనకి ఈజీగా ఈ గ్లిట్టర్ అయితే మేక్ అయిపోతుంది. బయట ఏ షాప్స్ ఏ
ఏ స్టేషనరీ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగినా ఓహెచ్పి షీట్స్ అంటే ఇస్తారండి. ఆ షీట్ మీద మాత్రమే చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకుని ఇలా ఏదైనా బ్రష్తో మనం ఇది అప్లై చేసేస్తే సరిపోతుందన్నమాట. జస్ట్ ఏం లేదండి, మనం ముడియాలు పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే అన్నమాట. ఇది కొంచెం కార్న్ఫ్లోర్ వల్ల ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతుంది అండ్ లేయర్లో ఊడిపోతుంది అన్నమాట. అదే స్టీల్ ప్లేట్ ఆర్ దేని మీదైనా సరే మనం గీక్కున్న రాదండి. చాలా ట్రై చేశాను నార్మల్గా ఈ ఓహెచ్పి షీట్ యూజ్ చేయకుండా చేద్దామని, కానీ అయితే అవ్వలేదు. నేనైతే ఓహెచ్పి షీట్ తెచ్చుకుని చక్కగా ఇలాగా అప్లై చేసేసుకుని డ్రై చేసేసుకున్నాను. ఇలా అయితే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎవరు ఇలా స్టీల్ ప్లేట్ మీద కానీ పాలిథిన్ పేపర్ మీద కానీ ఎవరు ట్రై చేయకండి. పాలిథిన్ పేపర్ కూడా చిరిగిపోతుందండి మనం ఈ లేయర్ అంతా తీసేటప్పుడు. ఇలా ఓహెచ్బి షీట్ అయితే మనం ఏ కష్టం లేకుండా దాని అంతటా అదే ఊడిపోయి వచ్చేస్తుంది మనకి లేయర్ కింద. డిఫరెంట్ కలర్స్ అయితే ఈ ఓహెచ్బి షీట్ మీద అప్లై చేసేసుకుని చక్కగా ఎండలో పెట్టేసుకున్నాను. ఆరిపోయిన తర్వాత మనకి ఇలా లేయర్లా దాని అంతటా అదే ఊడిపోతుంది అన్నమాట. ఇలా ఊడిపోయిన దాన్ని జస్ట్ మనం మిక్సీ జార్లో వేసేసుకుని బ్లెండ్ చేసేసుకుంటే మనకి గ్లిట్టర్, హోమ్మేడ్ గ్లిట్టర్, ఎడిబుల్ గ్లిట్టర్ రెడీ అయిపోయింది. హోమ్మేడ్ గ్లిట్టర్ అనొచ్చు, డస్ట్ అనొచ్చు, స్ప్రింకిల్స్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చండి, చాలా ఈజీగా మనం మేక్ చేసేసుకోవచ్చు. అసలు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చాలా లో కాస్ట్, మనకి ఇది టైం సేవింగ్ అవుతుంది అండ్ చాలా తక్కువ కాస్ట్లో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేను ఇలాగ బ్లెండ్ చేసేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మాత్రం 2-3 లేయర్స్, ఐ మీన్ 2-3 షీట్స్ వరకు యాడ్ చేసుకుని బాగా ఇలా బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ఈ బ్లూ కలర్ మీకు చూపిస్తున్నాను. సేమ్ అలాగే డిఫరెంట్ కలర్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అన్నమాట. చాలా ఈజీగా మీరు మేక్ చేసుకోవచ్చు. అదే అమెజాన్ వాటిల్లో అయితే 365 రూపీస్, మీకు ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదా, చాలా కాస్ట్ ఉంటుందండి ఈ ఎడిబుల్ గ్లిట్టర్. మనం ఇంట్లో మేక్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లోనే మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఇలాగా నెట్లో వేసేసుకుని స్ప్రే చేస్తున్నాను. సేమ్ అలాగే జస్ట్ ఒక కేక్ మేక్ చేసుకుని దానిపైన వైట్ కలర్ కానీ మీకు ఏ కలర్ యాడ్ చేసుకోకలేదు, హ్యాపీగా ఇలాగ వైట్ కలర్ ఫ్రాస్టింగ్ చేసేసుకుని దాని మీద ఇలా రెడ్ కలర్ స్ప్రింకిల్ చేసేస్తే ఈ వ్యాలంటైన్స్ డేకి ఎంత అందంగా కనిపిస్తుందో కదా. హార్ట్ షేప్ కేక్ చేసుకుని చక్కగా ఇలా గ్లిట్టర్ అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నాకైతే టైం లేక నేను చేయలేదు. ఇంకొకసారి తప్పకుండా నేను ఈ గ్లిట్టర్ యూజ్ చేసి నేను కేక్ మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో ఎడిబుల్ గ్లిట్టర్. ఏ ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏమి యాడ్ చేయకుండా ఇంట్లోనే మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు. జస్ట్ మనం కొనుక్కోవాల్సింది ఏంటంటే ఫుడ్ కలర్స్ కొనుక్కోవచ్చు, లేదు అంటే ఇంట్లోనే మేక్ చేసుకోవచ్చు. అండ్ ఓహెచ్బి షీట్ మాత్రమే మనం బయట పర్చేస్ చేసుకోవడం చాలా యూజ్ఫుల్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఆల్ అని కూడా వస్తుంది, అది కూడా ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో తెలుస్తూ ఉంటాయి. మీ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ కూడా అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కేక్స్ ప్రిపేర్ చేయాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ఇలాంటివి మేక్ చేసుకుని ఈజీగా ఈ ఎడిబుల్ గ్లిట్టర్ యూజ్ చేసి మనం కేక్ అయితే ప్రిపేర్ చేస్తే మనం కూడా ప్రొఫెషనల్ బేకర్స్ లాగా తయారైపోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.